నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వచ్చే నమీవో రెండు వేల ఇరవై ఆగస్టు నెల కుంభరాశి రాశి ఫలితములు గురువుగా తీసుకుందాం మొట్టమొదటి గురువుగారి యొక్క ఇది కుంభరాశి వారికి గురువు ఎక్కడ ఉన్నారు గురువు ఇప్పుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశికి అధిపతి ఎవరండి గురువుగారు అంటే గురువు గారు గురువుగారి ఇంట్లోనే సంచారం చేస్తూ ఉన్నారు మంచిదేగా ఆ విషయాలను చెప్తూ ఉంటేనే తెలిసి తలిసిపోయింది కుంభరాశికి ధనుర్ రాశి లాభరాశి అవుతుంది అంటే ఇప్పుడు ఈ లెక్క పెట్టి ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది ఇంకా బిగినర్స్ ఉంటారనుకోండి వాళ్ళకు కూడా ఇది ఇట్లా చదువుకుని ఎన్నో స్థానంలో ఉన్నారని తెలియజెప్పడానికి తప్ప మీకు ఈ వినేటువంటి యొక్క సంఖ్యాకమైనటువంటి యొక్క ప్రేక్షకులకి టీవీ సన్రైజ్ టీవీ తెలుగు వారికి తెలియదని కాదు నా మనవి అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఏ ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంటుందని వేరే చెప్పక్కల్లా రజితమూర్తి అనంగానే మీకు అందరికీ అర్థమైపోయింది నేను చెప్పక్కర్ల మీరే చెప్పేసేటువంటి యొక్క పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం అంటే గురుబలం యొక్క విశేషం చాలా బాగా ఉంది ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెల అంతా కూడా గురువు గారు చాలా విశేషంగా ఫలితాలను ఇవ్వబోతున్నాడు యోగదాయకంగా ఉన్నది గురుబలం మీకు బాగా ఉంది గురువు అనుగ్రహం బాగా ఉంది గురువు అనుగ్రహం మెండుగా ఉంటే మిగతా గ్రహాల యొక్క సంచారం ఎట్లా ఉన్నా గురువుగారి అన్నీ చూసిపోతాడు ఆయన కటాక్షం ఆయన అనుగ్రహం మన మీద ఉంటే చాలు గురువు అంతటి గొప్ప విశేషాన్ని ఇవ్వబోతాడు ఎవరికైనా సరే అంటే ఈయన కుంభరాశి వారికి ద్వితీయాధిపతి లాభాధిపతి రెండు స్థానాలు మంచివే అటువంటి వాడు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు మరిది విశేషం కదండి అందుకంటే ఏం కావాలి కుంభరాశి వాళ్ళకి గురుబలం గొప్పగా ఉంది ఆకర్షణలంతా కూడా అన్నింట్లా కూడా విజయంగా ఉంటుంది గురువుగారు ఎవరు ధన విద్య కుటుంబ వాక్ గృహ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేవే పొద్దున్న లేస్తే మనకు కావలసిన తాపత్రయాలన్నీ కూడా గురువుగారు అనుగ్రహం ఉంటే ఆయనే ఇస్తాడు అటువంటి గురువు మీకు ఆకర్షణలు అంతా కూడా చాలా బాగా ఉన్నారు కుంభరాశి వారికి శని సంచారం ఎక్కడ ఉన్నది శని సంచారం ఇప్పుడు ఎక్కడ ఉంది మకర రాశిలో ఉంది అంటే మకర రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కుంభరాశి వారికి ఏమవుతుంది కుంభరాశి వారికి వ్యయరాశి అంతవరకే కాదు ఇంకా ఎలా సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అసలే వ్యయంలో ఉన్నాడు అని చెప్పనని అంటే ఏనాడు శని దోషంలో ఉన్నారు అని చెప్పిన శని అందులో తామ్రమూర్తిగా లోహమూర్తిగా ఉన్నారని చెప్పిన అంటే అంతగా మనకి యోగించదు అనే చెప్పాలి అంతవరకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అంటే శని యొక్క ప్రభావం కుంభరాశి వారికి కొద్దిగా ఎక్కువగానే కనపడుతూ ఉన్నది అయితే అంతటితో ఆగిపోతామా కోణంలో ఆలోచన చేస్తాం ఇంకో కోణంలో ఆలోచన చేసినప్పుడు ఏమైంది ఈ శని కుంభరాశి వారికి ఏమవుతాడు ఏ రాశి కుంభరాశికి కూడా అధిపతి అయిన అంటే మకర కుంభాలకి అధిపతి శని పన్నెండు వాడు పన్నెండింటిలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఆయనే ఆ స్థానానికి అధిపతి కుంభరాశికి కూడా అధిపతి శని ఇప్పుడు ఏం చెప్తాం ఆ రాశివాడు ఆ రాశిలో ఉన్నాడు ఆయనే రాశి అధిపతిగా అయినాడు కాబట్టి మంచి ఫలితాలనే ఇస్తాడు ఎవరింటిని వాడు అడుగుట్టు ఉంటాడు అండి ఇది ఎవడు అడుగుంటుకోడు అంత తేలిగ్గా వాడింటికి వాడు నిట్టుకుంటాడా ఎవడు చేయడు ఎంత తెలివి తక్కువ వాడు చేయడు మరి అట్లాంటిది శనిగ్రహం ఎంతో ఆధ్యాత్మికతను ఇచ్చేటువంటి యొక్క శనిగ్రహం ఆయుష్నిచ్చేటువంటి వాడు శనిగ్రహం శనిగ్రహం అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన చాలా మనకి గాలి పీల్చుకోవాలి వదలాలి అంటే శనిగ్రహం అనుగ్రహం ఉంటేనే కానీ గాలి పీల్చలేము కాబట్టి ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఎవరికైనా ఉన్నాయి అంటే శని శని సరిగా లేడని అర్థం కాబట్టి ఆ శనిగ్రహానికి మనం ఆయన కృపకి పాత్రలం అయితే చక్కగా శ్వాసకోశ వ్యాధులు ఏమి హీరో అన్ని బాగానే ఉంటాయి దీర్ఘాయునిచ్చేటువంటి వాడు శని అటువంటి వాడు ఆ లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఏం నార్చిన దోషం ఉన్నది అని చెప్పిన అందరూ చెప్తున్నప్పటికీ కూడా కోమల మకర కుంభాలకి ఆయనే రాశ్యాధిపతి అధిపతి కాబట్టి వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కటాక్షం మీకుంది ఏం నార్చిన దోషం వర్తించదు అంది అంత విశేషంగా మనం చెప్పుకోవాలి కానీ ఏం నడిచిన ప్రభావం మీకు లేదు మంచి చేస్తాడు శని ఈ ఆగష్టు అంతా కూడా మీరు ఆనందంగా ఉండవచ్చు ఏ భయాందోళనలో మీకు అక్కర్లేదు కుంభరాశి వారికి తర్వాత రాహు ఎట్లా ఉన్నాడు రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి అంటే కుంభానికి మిథునం ఏమవుతుంది కుంభం మీనం మేషం వృషభం మిథునం ఐదో రాశి అయింది అంటే ఐదంట సంచారం చేస్తూ ఉన్నాడు ఐదంటే ఏదండి ఐదంటే సంతాన స్థానము అంటే సంతాన స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంతానం స్థానానికి ఏమో వాళ్ళని సరిగా చదువుకుంటారో లేదో వాళ్ళకు దాని ఆరోగ్యం ఉంటుందేమోనని చెప్పాలి రాహు యొక్క మిథునంలో సంచారం చేయడం మూలంగా ఐదంటలు సంచారం చేస్తూ ఉండంగా మీ సంతానానికి అయితే ఇంకో కోణంలో ఆలోచన చేయాలి ఇప్పుడు ఈయన ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రాహు మిథునంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అర్థమైపోయింది మీకు అంటే ఇందాక రిజల్ట్ పక్కన పెట్టి ఇప్పుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూనే అనేటువంటి దాన్ని తీసుకున్నాం కాబట్టి సంతానానికి అభివృద్ధి ఉంటుంది వాళ్ళు చక్కగా చదువుకుంటారు సంతానాభిలాషులకి కొద్దో గొప్ప గురువు గారి యొక్క విశేషం మూలంగా అత్యంత శుభదాయకంగా ఉంటుంది రాహు యొక్క రాహు యొక్క అనుగ్రహం మూలంగా గురువు యొక్క అనుగ్రహం మూలంగా నేను చెప్పానంటే గురువు గారు సప్తమ దృష్టితోటి ధనుర్ రాశిలో ఉన్న గురువు సప్తమ దృష్టితోటి మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహువుని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి రాహు యొక్క పవర్ లేదు అక్కడ పైగా రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇన్ని కారణాల మూలంగా రాహువు యొక్క సంచారం మీకు ముఖ్యంగా మీ పిల్లలకి మంచి అభివృద్ధి ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత కేతు కేతు సంచారం రాశిలో ఉన్నది ధనుర్ రాశి అంటే కుంభరాశికి ధనుర్ రాశి లాభరాశి అవుతుంది అంటే లాభంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది మంచిదిగా లాభంలో ఏ ఇప్పుడు మనం చివరిలో ప్రార్థన చేసేది ఏమిటి అన్ని గ్రహాలు కూడా ఏకాదశ స్థానం అంటే లాభస్థానం లాభస్థానంలో సంచరించేటువంటి యొక్క శుభ ఫలితముల్ని భగవంతుడు ప్రాప్తించ చేయవలసింది అని చెప్పిన ప్రార్థన చేస్తున్నాం మనం అందరికీ కూడా కాబట్టి ఏకాదశంలో ఉండేటువంటి యొక్క కేతువు అందున సువర్ణమూర్తిగా ఉండేటువంటి కేతువు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు చాలా యోగదాయకంగా ఉంటుంది తర్వాత గురువుగారితో కూడా కూడి ఉన్నాడు అక్కడే గురువుగతి స్వక్షేత్రం తర్వాత గురువుగా ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు వాళ్ళ సొంత ఇది ఏమి ఉండదు కాబట్టి గురువు గారితో కలిసి ఉన్నారు కాబట్టి గురువు యొక్క ఫలితాలనే సువర్ణమూర్తిగా ఉండేటువంటి యొక్క కేతువు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు చాలా యోగదాయకంగా ఉన్నది కుంభరాశి వారికి ఈ ఆగష్టు నెల మొత్తం కూడా గురువు బాగున్నాడు శని బాగా ఉంది శని యొక్క గ్రహం సంచారం బాగా ఉంది తర్వాత రాహుకేతులు సంచారం బాగా ఉంది గేం కాదు నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు బాగున్నాయి ఇప్పుడు రవి సంచారం అంటే బ్రత మారిపోతూ ఉంటాడు రవి అందులో ఇప్పుడు రవి ఒకటో తారీఖు నుంచి పదిహేను తర్వాత పదిహేను నుంచి నెలాఖరి వరకు ఇట రెండుగా మొట్టమొదటిది ఏమిటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభ మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నారు ఇది మంచిది ఎందుకంటే శత్రుక్షయం మనలో ఉండేటువంటిది కూడా ఆ కోపం అహంకారం అవి కూడా మనకి పోయేటట్టుగా చేస్తాడు రవిగ్రహం మనలో అటువంటి కొంత చక్కగా శాంతగుణం అలవాటు అవుతుంది శాంతగుణం ఎప్పుడైతే సత్వగుణం మనలో అలవాటు అవుతుందో బీపీలు అవి రావు అందువలన ఆరోగ్యంగా ఉంటాం మనం క్రోధం ఎప్పుడైతే పెరుగుతుందో బీపీలు షుగర్లు ఇంకా ఏమైనా అన్నీ చెడిపోతుంటాయి అందువల్ల క్రోధాన్ని సాధ్యమైనంత వరకు పక్కన పెట్టుకొని సాత్విక గుణాన్ని అలవాటు చేసుకుంటే మనకి రోగములు దలిచారు ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి కర్కాటకంలో ఆరింట సంచారం చేస్తూ అని శాస్త్రం అట్లాగే సింహరాశిలో ప్రవేశించినప్పుడు తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ఆగస్ట్ సింహరాశిలో ప్రవేశిస్తాడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు అది ఆయన స్వక్షేత్రమే సింహరాశికి అధిపతి రవి ఆయన ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేయబోతూ ఉన్నాడు పదిహేను నుంచి నెలాఖరి వరకు కూడా పర్వాలేదు ఆ యొక్క సంచారం కూడా రవి బాగానే ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పిన మాత్రం మనం చెప్పలేము కానీ మొత్తానికి పర్వాలేదు కుజగ్రహ సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశి ఏమవుతుందండి కుంభరాశికి రెండవ రాశి అవుతుంది అంటే రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆదాయం బాగానే ఉంటుంది శుభవ్యయం కూడా చేస్తారు అంటే ఏ పొలాలు స్థలాలు తోటలో ఏవో ఇలాంటివి కొనటం జరుగుతుంది అది తర్వాత పదహారు నుంచి నెలకరి వరకు కూడా మేషంలో సంచారం చేస్తూ ఉంటారు కుంభరాశి వారికి మూడవ రాశి మేషం అంటే విక్రమస్థానం మూడవది అంటే సర్వత్రా జయప్రదంగా ఉంటుంది అంటే మేషరాశి కుజుడికి సొంత రాశి కూడా అన్నది స్వక్షేత్రంలో మూడు వాడు మూడింటో ప్రవే సంచారం చేస్తూ ఉంటే లాభదాయకంగా ఉంటుంది అని శాస్త్రం కాబట్టి మీకు కుజుడు యొక్క సంచారం కూడా బాగా ఉంది శుక్రగ్రహ సంచారం దేంటో ఉంది మిథున రాశిలో ఉంది మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక మనం ఎవరు సంచారం చేస్తున్నాం అనుకున్నాం రాహు సంచారం చేస్తున్నాడు ఇప్పుడు శుక్రగ్రహం కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు ఐదింట సంచారం చేస్తున్నారు సంతాన లాభం ఉంటుంది సంతానానికి ప్రయోజనం ఉంటుంది సంతాన రీత్యా సుఖ పొందబోతూ ఉన్నారు బుధగ్రహ సంచారం బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో ఆరింట సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంది కాబట్టి బుధుడు ఒకటి నుంచి పదహారవ తేదీ యొక్క సంచారం కర్కాటక రాశిలో అత్యంత యోగదాయకంగా ఉన్నది కుంభరాశి వారికి మరి పదిహేడు నుంచి నెలాఖరి వరకు అండి అది ఎట్లా ఉంటుంది పదిహేడు నుంచి నెలాఖరి వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అయినా ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు అది రవి యొక్క ఇల్లే రవి ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి అది కూడా తీసివేసేటువంటి యొక్క సంచారం కాదు పర్వాలేదు ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది తర్వాత దీన్ని బట్టి విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి దాంట్లో సంశయం లేదు అలాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు వ్యాపారం బాగానే ఉంటుంది కరోనా నడుస్తుంటే వ్యాపారం ఏమిటి అంటే జరుగుతూనే ఉంటుంది వ్యాపారం ఇబ్బంది ఏం లేదు మంచి లాభాలు వస్తాయి వీళ్ళకి తర్వాత వ్యవసాయం అది కూడా బాగానే ఉంది ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులు మాత్రం కొద్దిగా సామాన్యంగా ఉంటుంది ఎక్కువ ఫలితాలు ఆశించడం అవకాశం లేదు అలా నడిచిపోతూ ఉంటుంది తర్వాత స్త్రీలకి శుక్రబలం మూలంగా చాలా బాగా ఉంటుంది తర్వాత కళాకారులకు కూడా బాగానే ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది ఇకపోతే కొంతమంది సంతానం ఉద్యోగం ఈ రెండింటి గురించి కూడా మీరు చెప్పటం లేదండి అది చెప్పండి అని చెప్పి నన్ను అన్నారు ఏదో గురుబలం బాగా ఉన్నప్పుడు నాయన ఈ సంతానానికి బాగా ఉంటుందని ఇలాంటివి చెప్తూ ఉంటాం అయితే ఇందులో నేను మనం చేసేది ఏంటంటే సంతానం ఒకటి ఇది ఒకటి చెప్పేటప్పుడు భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు కూడా తీసుకుని ఆ దాంట్లో సంతాన స్థానం అంటూ ఉంటుంది ఆ సంతాన స్థానాలు ఉన్నాయి సంతాన స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నాయా లేదా మంచి గ్రహాలు లేకుండా ఉన్నాయా ఏ కుజుడు రాహు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేక శుభగ్రహాలు ఉన్నాయా లేదా శుభగ్రహాలు ఈ యొక్క సంతాన స్థానాన్ని వీక్షణ చేస్తున్నాయా ఇప్పుడు నడిచే దశ ఏమిటి అంతర్దశ ఏమిటి విదశలేమిటి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని అప్పుడు అదే మళ్ళీ అంశచక్రంలో కూడా ఇవన్నిటినీ కూడా చూసుకుని భార్యాభర్తలు ఇద్దరు యొక్క విశేషాలు చూసుకుని అక్కడ ఏదైనా కొన్ని లోపాలు భర్త కానీ భార్యలో కానీ ఉన్నప్పటికీ కూడా దాటిని నేనే ఇవి చేసుకోండి మీకు సరిపోతుంది ఈ వైద్యం ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ వైద్యరీత్యా కూడా దీంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వైద్యరీత్యా వైద్యం సంబంధించి ఇదిగో ఈ యొక్క విశేషాన్ని తొలగించుకోండి అని చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని వైద్యరీత్యా కూడా ఈ యొక్క జాతకాల్లో కనపడతాయి సంతానానికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఏమున్నాయనేటువంటిది జాతకంలో కనపడుతుంది అది ఆ గ్రహానికి మనం వా ఆయన కటాక్షం కోసం ఏదైనా మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి మహానుభావులు మహర్షులు ఇచ్చిన వాటిని అది వాటిని చదువుకొని ఇంకే అది జపాలు చేయించుకొని లేదా మీరే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఎవరికి వారు సొంతంగా చక్కగా చదువుకొని భక్తి శ్రద్ధలు ప్రధానం ఏదైనా సరే ఒక మంత్రం చిన్నది మనకిస్తే దాన్ని అది స్తోత్రం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది భక్తి శ్రద్ధలతోటి మనం గనక చదువుకుంటే కోటి లాభం మనకు లభిస్తుంది ఆ భక్తి శ్రద్ధలే లోపిస్తే ఇంక మనం చేయగలిగింది లేదు అటువంటిది చెప్పడం జరుగుతుంది నేను నా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు నా అదృష్టం అంటూ ఈ నా జీవితంలో ఉన్నది అంటే వారి యొక్క ఆశీస్సులు నేను పొందటమే నా అదృష్టం మిగతా అవన్నీ అదృష్టాలు పక్కన వారు చెప్పారు ఏమి ఆశించకుండా రూపాయి ఆశించకుండా ఇవి చెప్పరా అందరికీ కూడా అని అని చెప్పి అన్నారు అదే ప్రకారం నేను ఫాలో అవుతున్నాను ఇప్పటికి సుమారుగా యాభై రెండేళ్ళు పైనే ఈ విధంగా నేను అజ్ఞాతంగా ఉండి చెప్పడం జరుగుతుంటుంది ఎవరైనా వస్తే చెప్పడం లేకపోతే లేదు అలా యాభై రెండు సంవత్సరాలుగా జరుగుతుంది వారి ఆజ్ఞ ప్రకారం నేను మనం చేసేది ఏమిటంటే మీ ఊళ్ళోనే ఉండేటువంటి ఎవరైనా పెద్దలు విజ్ఞులు మహానుభావులు దైవజ్ఞులు చాలామంది ఉంటారు వారికి మీ రెండు జాతకాలు భారీ ఆభర్తల జాతకాలు తీసుకువెళ్ళి సంతాన స్థానాన్ని వాటిని కూడా వారు పరిశీలన చేసి మీకు సలహా ఇస్తారని అయితే మీకు పంపిస్తే మీరు చేస్తారు కదా అని చెప్పిన మీకు అందరికీ కూడా తెలుసు లక్షలాది ప్రేక్షకులు ఈ మన సన్ రైజ్ టీవీ ఈ కార్యక్రమాన్ని మన యొక్క రాశి ఫలితముల కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఫోన్లు చేసి నాకు అందుకని నేను వాట్సాప్ కూడా పెట్టుకోలేదు వాళ్ళందరూ ఫోన్లు చేసి చేయండి అంటే డెబ్బై ఐదేళ్ళు పైన పడినటువంటి అంత తేలికైనటువంటి పని కాదు అని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నా అది సాధ్యపడదని ప్రాక్టికల్గా అది సాధ్యం కాదని కూడా మనం చేస్తూ ఉన్నాను అందుకోసం క్షమించి మీ ఊళ్ళో ఉండేటువంటి యొక్క దైవజ్ఞులకి ఆ సంతాన స్థానాల్ని ఎలా ఉన్నాయో ఏమిటో మహానుభావ చెప్పండి అని దానికి తగినటువంటి యొక్క స్తోత్ర పాఠాలు చేసుకోండి అది అప్పుడు తప్పకుండా పలుస్తుంది సంతానవంతులు అవుతారు అది మానవ ప్రయత్నం చేస్తే భగవంతుడు అనుకూలిస్తాడు అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా ఉద్యోగ స్థానం పదో స్థానం నాలుగో స్థానం అలాంటివి చూడాలి అంశచక్రంలో చూడాలి ఇవి అక్కడ ఏదన్నా శుభగ్రహాలు ఉన్నాయా లేదా ఇతను వ్యాపారం చేస్తాడా ఉద్యోగం చేస్తాడా ఏం చేస్తాడా అనేటువంటిది కూడా ఒక నిర్ణయం రావడానికి అవకాశం ఉంది ఆ ప్రకారం మీరు కూడా లోకల్గా ఉండేటువంటి వారి దగ్గర చూపించకుండానే సవినయంగా మనం చేస్తూ ఉన్నాను నాకు డబ్బు మీద ఆశే ఉంటే ఓహో నెంబర్లు అందరికీ ఇచ్చేసి రెండు రెండు నా దగ్గర రెండు అని చెప్పినని అందరినీ పిలిచి ఆహ్వానపరిచి డబ్బులు ఈ పాటు కోళ్లు సంపాదించి ఉండేవాడిని నాకు అక్కర్లేదు గురువుగారు సం ఆయన నీ జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది రా అని చెప్పినని యాభై క్రితం నాకు చాలా యంగ్గా ఉన్నప్పుడే ఆశీర్వదించారు గురువుగారు కనుక ఆయన ఆశీర్వచనం ప్రకారమే సమాజ సేవ చేయటానికి ఈ విధంగానైనా నేను ఉపయోగపడుతున్నానని నేను అనుకుంటూ ఉన్నాను దయచేసి దీన్ని గమనించండి నాతోటి మీరు సహకరించండి మీ ఆశీస్సులు నాకు అందించండి మీ అభిమానాన్ని ఉంచండి ఇప్పుడు మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం మాసాధిపతులు ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి మీకు ఇందులో ఇంకోటి నేను మనవి చేస్తాను ఎందుకంటే అందరి చాలామంది ఇక్కడ కూడా ధనిష్ట నక్షత్రానికి కుదురు కదండి అధిపతి మీరు మా రవి అధిపతి అంటారు ఏమిటండి అని నేను చెప్పేది రవి మాసాధిపతి ధనిష్ట నక్షత్రాధిపతి కాదు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు పాపం ఇది నేను చెప్పేది సరిగ్గా వినండి అని మనం చేస్తున్నా మాసాధిపతి రవి ఈ మాసాధిపతి రవి అయినప్పుడు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటాడు ఈ ధనిష్ట నక్షత్రానికి ఈ నెలకి రవి మాసాధిపతి వచ్చే నెలకి ఇంకో గ్రహం ఉంటాడు మారిపోతారు అందువల్ల ఈ రవి మాసాధిపతిగా ఉన్నప్పుడు చక్కగా మీకు మంచి ఫలితాలు ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతోటి యొక్క పరిచయం ధైర్యం ధనలాభం విజయం స్థాన చలనం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఆదిచ్యహృదయ స్తోత్రం పారాయణం చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి బాగా ఉంటుంది అది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యూట్యూబ్లో వస్తుంది ముప్పై మూడు ఉంటాయి చక్కగా చదువుకోండి ఆది శంకరాచారు వారి భిక్ష మనకి అది ఆయనే ఇచ్చారు ఎప్పుడూ రాబోయే వాళ్ళు ఇలా బాధలు పడతారు అని చెప్పనని ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మనకిచ్చారు శతభిషా నక్షత్రానికి అధిపతి మాసాధిపతి మాసాధిపతి రాహు న్యాయంగా ఇక్కడ రెండు కలిసినాయి శతవిశ నక్షత్రాధిపతి కూడా రాహువే మాసాధిపతి కూడా రాహువే కాబట్టి రెండు రాహువే అయినాడు కాబట్టి వాడి నక్షత్రాన్ని వాడే జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన రాహువు అయినప్పటికీ కూడా దుర్గా కవచం చదువుకోండి తర్వాత శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం అది ఉంది కదా ఆ స్తోత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తర్వాత పూర్వభద్రా నక్షత్రం పూర్వాభద్రా నక్షత్రం వారికి కేతు అధిపతిగా ఉంటాడు కేతు అధిపతిగా ఉంటే అంటే కొద్దిగా ఆధ్యాత్మికతని ధార్మికతని ఇస్తాడు తర్వాత మీకు ఆ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్యదేవ స్తోత్రం ఉంది తర్వాత సూర్య అష్టోత్ర నా శతనామావళి ఉన్నది ఇలా ఏదైనా చదువుకోవచ్చు లేదా ఓ పది నిమిషాలు సూర్యుడికి ఉదయించే సూర్యుడికి సుమ నేను చెప్పేది నమస్కారం చేసుకుంటూ ఓం సూర్యాయ నమ అని చదువుకుంటూ ఉండండి తర్వాత ఈ రాశివారు కలిసి వచ్చేటువంటి యొక్క రంగులు నేలం ఆకుపచ్చ నలుపు పసుపు కలిసి వచ్చేటువంటి రత్నం నీలం అయితే ఇవి చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఈ విషయాలు కూడా ఈ నెలలో చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు ఎనిమిది తేదీలు సంఖ్యలు శని శుక్రస్వాము బుధవారాలు ఈ రాశివారికి కలిసి వస్తాయని చెప్పని చెబుతూ ఈ రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితముల్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన భవంతు స్వస్తి